పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పోడు భూములను లాక్కోవాలని ఫారెస్ట్ అధికారులకు ఉసిగొల్పేది సీఎం కేసీఆర్ అన్నారు. పోడు గోడుపై జర్నలిస్ట్ అధ్యయన వేదిక రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. 12% రిజర్వేషన్ ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు వివేక్. మన ఆదివాసులు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కాస్తు చేసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రియే నిన్న నిజంగా ఆశ్చర్యపడిపోయినా. నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనన్నాడు, కానీ అందరికన్నా పెద్ద అబద్ధాల కోరియవరని ఉన్నానంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్. ఫారెస్ట్ ఆఫీసర్స్కి కలెక్టర్స్కి అందరికీ డైరెక్షన్స్ ఇచ్చినాడు. మీరు ఈ ఫారెస్ట్ భూములలో ఎవరిని కూడా వీళ్ళని ఉంచొద్దు, రెవెన్యూ యాక్ట్ రెవెన్యూ ఫారెస్ట్ యాక్ట్ పెట్టి వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఒకవైపు ఇక్కడ అధికారులకు చెప్తాడు. ఫస్ట్ ఏమన్నాడు, 12% రిజర్వేషన్ కల్పిస్తా అన్నాడు. తర్వాత పంచాయతీలు ఇస్తా, మీకు సెపరేట్ బడ్జెట్ ఇప్పిస్తానని చెప్పి వీళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కూడా కాలేదు. ఈ 12% రిజర్వేషన్ కావాలని ముస్లిం రిజర్వేషన్స్తో అంటించి కేంద్రానికి పంపించడం జరిగింది. పాపులేషన్ ప్రకారంగా ఎక్కువ రిజర్వేషన్ ఇప్పించే అధికారం మీరు ఆ అధికారంని వాడుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంకి ఒక లెటర్ రాయడం జరిగింది. ఎందుకు ఇది అమలు చేయట్లేదు ఈ ముఖ్యమంత్రి? మనం డిమాండ్ చేయాలి, అక్రాస్ ఆల్ పార్టీస్ అంద ప్రతిపక్షాలందరూ కూడా డిమాండ్ చేయాలి. కానీ ఈ ముఖ్యమంత్రి కేవలం ఓట్లు వేపించుకొని ఓట్లు వేసుకున్న తర్వాత మర్చిపోయే ముఖ్యమంత్రిని మనం ఎక్కడ కూడా చూడలేదు, ఖాళీ తెలంగాణలో చూడడం జరిగింది.